ఇక ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ 5వసారి నోటీసులను జారీ చేసింది. ఇప్పటి వరకు ఈడీ 4 సార్లు కేజ్రీవాల్కు నోటీసులు ఇవ్వగా విచారణకు ఢిల్లీ సీఎం హాజరు కాలేదు. తాజా నోటీసులో ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఇక ఇదే కేసులో ఈ నెలలో ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేశారు. ఇక ఈసారి కూడా హాజరు అవ్వకపోతే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటూ వార్తలు చోరందుకుంటున్నాయి. ఇక న్యూస్ చూస్తాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ 5వసారి నోటీసులను జారీ చేసింది. ఇప్పటి వరకు ఈడీ 4 సార్లు కేజ్రీవాల్కు నోటీసులు ఇవ్వగా విచారణకు ఢిల్లీ సీఎం హాజరు కాలేదు. తాజా నోటీసులో ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఇక ఇదే కేసులో ఈ నెలలోనే ఈడీ కేజ్రీవాల్కు నోటీసులు జారీ చేస్తుంది. ఇక ఈసారి కూడా హాజరు అవ్వకపోతే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటూ వార్తలు చోరందుకుంటున్నాయి. చూస్తున్నాం. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ 5వసారి నోటీసులను జారీ చేసింది. ఇప్పటి వరకు ఈడీ 4 సార్లు కేజ్రీవాల్కు నోటీసులను ఇవ్వక విచారణకు ఢిల్లీ సీఎం హాజరు కాలేదు. తాజా నోటీసులు ఎల్లుండి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది. ఇక ఇదే కేసులో ఈ నెలలోనే 4 సార్లు ఈడీ కేజ్రీవాల్కు నోటీసులను జారీ చేశారు. ఇక ఈసారి కూడా హాజరు అవ్వకపోతే అరెస్ట్ చేసే ఛాన్స్ ఉందంటూ వార్తలు చోరందుకుంటున్నాయి.